వచ్చే ఎన్నికల్లో ప్రధానిని చంద్రబాబు డిసైడ్ చేస్తారట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీని మార్చేస్తారంటున్నారు. గతంలో ఒక రాష్ట్రపతి, ఇద్దరు ప్రధానమంత్రుల్ని నిర్ణయించాం. 2019 ఎన్నికల తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగానే తిరిగి కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ పరోక్షంగా ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి చేస్తున్న హడావిడి చంద్రబాబు చేయాల్సింది. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో మారుతున్న పరిణామాలతో చంద్రబాబు కేసీఆర్ కన్నా వెనకబడిపోయారు. ఎన్నికలకు ఏడాది ముందే థర్డ్ ఫ్రంట్ కి ప్రాణం పోసే ప్రక్రియను చేజేతులా కేసీఆర్ కి అప్పగించడంతో చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఢిల్లీలో పట్టు లేకుండా గల్లీలో ఏమీ జరగదన్న బలమైన నమ్మకంతో ఈసారి పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రిని నిర్ణయించేది టీడీపీ అనంటూ మోడీకి సవాల్ విసిరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఓ మోస్తరు కలకలం రేపాయి. ఇప్పటికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ సన్నాహాల్లో ముమ్మరమై ఉన్నారు. చంద్రబాబు ఆయనతో కలిసి పనిచేసి సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా చక్రనిప్పుతారన్నది రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని విధంగా మారింది. కొద్ది కాలంగా చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన యూపీఏలో చేరి వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది.